హే హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సారీ ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను అని ఏమనుకోబాకండి. కింద టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్స్ పెట్టాను, మీకు నచ్చితే వెంటనే ఫాలో అవ్వండి ప్లీజ్. సో ఇంక అసలు లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేస్తాను. లాకీ లామ్ మీద ఎవరో హ్యాండ్ వేయబోతారు, దీన్ని రోహిత్ తన పవర్స్తో తెలుసుకొని వెళ్తాడు. లాకీ లామ్ మీద హ్యాండ్ వేయబోయింది ఎవరో కాదు, ఒక ఫాక్స్ స్ప్రిట్ అని తెలుసుకుంటాడు రాయ్. అండ్ ఆమె పేరు మీలాయ్. నీకేం కావాలి అని అంటాడు. దీనికి మీలాయ్ నేను జార్జ్ కోసం వెతుకుతున్నాను, నాకు అతనంటే ఇష్టం అని చెప్తుంది. అండ్ తన కోసం 200 ఇయర్స్ నుంచి వెతుకుతున్నాను అని కూడా చెప్తుంది. దీన్ని విన్న రాయ్ జార్జ్ని అలస్కాలో చూశాను అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత రాయ్ ఇంటికి వెళ్తాడు. అప్పటికే లాకీ లామ్ రాయ్ కోసం వచ్చి ఉంటుంది. రాయ్ లాకీ లామ్ని కిచెన్లోకి పంపించి జార్జ్తో ఇలా అంటాడు, మీలో ఎవరు అని. దీనికి జార్జ్ చెప్తాడు, 200 ఇయర్స్ ముందు తనకి ఒక హెల్ప్ చేశాను, అండ్ అప్పుడు అనుకోకుండా మా ఇద్దరి మధ్య రొమాన్స్ జరిగింది, అండ్ నాకు అప్పుడు తెలిసింది తను ఫాక్స్ స్పిరిట్ అని, అండ్ అప్పటి నుంచి నేను తన కాళ్ళ నుంచి ఎస్కేప్ అవుతున్నాను అని చెప్తాడు. దీన్ని విన్న రాయ్ లాఫ్ చేస్తాడు. తర్వాత రాయ్ అండ్ లాకీ లామ్ ఈట్ చేస్తూ టాక్ చేస్తారు. లాకీ లామ్ తన హోంవర్క్ని కంప్లీట్ చేసుకుంటుంది. రాయ్ తన్ని వాళ్ళ ఇంటి కాడ వదిలిపెడతాడు. నెక్స్ట్ డే లాకీ లామ్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ జూడో క్లబ్కి ప్లేస్కి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తారు. ప్రాక్టీస్ ఓవర్ అయిన తర్వాత లాకీ లామ్ నేను వెళ్ళాలి అని చెప్తుంది. దీన్ని విన్న నగాయిసాం, ఎక్కడికి, నీ హోంవర్క్ అయిపోయింది కదా, ఎక్కడికి వెళ్తున్నావు అని అంటాడు. దీన్ని విన్న లాకీ లామ్ కొంచెం మూడ్ ఆఫ్ అయిపోతుంది. లాకీ లామ్ అండ్ రాయ్ ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటూ ఉంటారు. తర్వాత లాకీ లామ్ అండ్ రాయ్ కాలేజ్కి వస్తారు. కానీ రాయ్ ఎప్పటిలాగా ఎవరిని పట్టించుకోడు. మ్యాక్స్ అండ్ ఏంజలినా హిమాన్ని చూసి కూడా హిమాన్ని అవాయిడ్ చేస్తారు. రాయ్ వాళ్ళ హిస్టరీ ప్రొఫెసర్ వస్తాడు అండ్ లాకీ లామ్ని ఇలా పిలుస్తాడు. అండ్ ఇలా అంటాడు లాకీ లామ్తో, నువ్వు రాయ్ కలిసి చేసిన హోంవర్క్ చాలా బాగా చేశారు, గుడ్ అని చెప్తాడు. దీనికి లాకీ లామ్ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇంటికి వెళ్ళేటప్పుడు లాకీ లామ్ రాయ్ కాడికి వచ్చి, థ్యాంక్స్, నీ వల్లే నాకు ఫస్ట్ టైం ఏ గ్రేడ్ వచ్చింది అని అంటుంది. నీకు నేను ట్రీట్ ఇస్తాను అని కూడా చెప్తుంది. దీనికి రాయ్ ఓకే అని చెప్తాడు. అప్పుడే వాళ్ళ కాలేజ్ రిపోర్టర్స్ వచ్చి ఇంటర్వ్యూ మనీ అని ఆస్క్ చేస్తారు ఫొటోస్ కోసం. రాయ్కి కోపం వచ్చి, నో, నేను బిజీగా ఉన్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత లాకీ లామ్ తను వర్క్ చేసే రెస్టారెంట్ కాడికి వెళ్తుంది. అక్కడ వర్క్ చేసి తిరిగి రాయ్ కాడికి వెళ్ళబోతుంది. కానీ అప్పుడే నగాయిసామ్ది ఒక కాయిన్ పోయి ఉంటుంది. ఆ కాయిన్ నగాయిసామ్ది సెంటిమెంట్ కాయిన్, అందుకని లాకీ లామ్ తనకి హెల్ప్ చేస్తుంది ఆ కాయిన్ సెర్చ్ కోసం. కానీ రాయ్ లాకీ లామ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. లాకీ లామ్ ఆ కాయిన్ని కనిపెట్టి నగాయిసామ్కి ఇస్తుంది. అప్పటికే చాలా లేట్ అయిపోయి ఉంటుంది. కానీ రాయ్ లాకీ లామ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే జార్జ్ వచ్చి ఇలా అంటాడు, లాకీ లామ్ కాల్ చేసింది, తను ఇప్పుడు రాలేదంట, ఈసారి ఎప్పుడైనా ట్రీట్ ఇస్తాను అని చెప్పమనింది, ఒకసారి నువ్వు రిటర్న్ కాల్ చేయొచ్చు కదా అని అంటాడు. దీన్ని విన్న రాయ్ ఏం పర్లేదు అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత జార్జ్ లాకీ లామ్కి కాల్ చేసి ఇలా అంటాడు, నువ్వు రాలేదని చెప్పి రాయ్ చాలా ఫీల్ అయ్యాడు, అండ్ తన బర్త్డే రోజు ఇలా అవుతుందని థింక్ చేసి ఉండడు అని అంటాడు. దీనికి లాకీ లామ్, ఈరోజు తన బర్త్డేనా అని అంటుంది. అండ్ జార్జ్ ఇలా అంటాడు, అదేంటి, నీకు ఇన్విటేషన్ ఇచ్చాను కదా తన బర్త్డే అని చెప్పి మర్చిపోయావా అని అంటాడు. దీని విన్న లాకీ లామ్ చాలా బాధ ఫీల్ అవుతుంది. వెంటనే లాకీ లామ్ రాయ్ కాడికి వస్తుంది. ఎందుకు వచ్చావని అంటాడు రాయ్. దీనికి లాకీ లామ్, సారీ లేట్ అయినందుకు, ఉండు నీకు ట్రీట్ ఇప్పిస్తాను అని చెప్తుంది. దీనికి రాయ్, ఏం పర్లేదు, నాకు ఆకలి లేదు అని చెప్తాడు. దీని విన్న లాకీ లామ్, ఆపు, నువ్వు అసలు ఏం తినలేదు కదా అని అంటుంది. దీనికి రాయ్, నాకు వద్దు అని అన్నాను కదా, వద్దు, వెళ్ళిపో అని అంటాడు. దీనికి లాకీ లామ్ తన్ని ఒక ప్లేస్కి తీసుకొని వెళ్తుంది అండ్ తనకి ఒక కప్ కేక్ ఇచ్చి హ్యాపీ బర్త్డే అని చెప్తుంది. ఇది విన్న రాయ్ చాలా షాక్ ఫీల్ అవుతాడు. నీకు ఎలా తెలుసు నా బర్త్డే అని అంటాడు. దీనికి లాకీ లామ్, నేను స్మార్ట్ కాబట్టి నాకు అన్నీ తెలుసు అని అంటుంది. అండ్ నువ్వు ఈ బర్త్డేని నాతో చాలా స్పెషల్గా సెలబ్రేట్ చేసుకుంటావు చూడు అని కూడా అంటుంది. రాయ్కి అసలు ఏమర్థం కాదు. రాయ్ని కళ్ళు మూసుకొని ఒక విష్ చేయమని అంటుంది. రాయ్ కళ్ళు మూసుకొని విష్ చేస్తాడు అండ్ ఆ కప్ కేక్ని ఊతాడు. అప్పుడే తన ముందు ఉన్న బిల్డింగ్ లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతూ వస్తాయి. దీన్ని చూసి రాయ్ చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. తర్వాత రాయ్ ఇలా అంటాడు, నేను చాలా ఇయర్స్ తర్వాత బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాను, దీనికి నీ వల్లే థ్యాంక్స్ అని చెప్తాడు. దీన్ని విన్న లాకీ లామ్ చాలా ఫీల్ అవుతుంది. తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు.
అలా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ లాకీలామ్ తన మీద పడిపోతుంది. తర్వాత మార్నింగ్ లాకీలామ్ లేస్తుంది. సారీ స్లీప్ చేసినందుకు, కానీ ఇప్పుడు మనం ఫుల్ ఎంజాయ్ చేద్దాం అని అంటుంది. అండ్ తన్ని ఒక ఎగ్జిబిషన్కి తీసుకొని వెళ్తుంది. అక్కడ వాళ్ళిద్దరూ చాలా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. రాయ్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. రాయ్ ఇంటికి వెళ్ళి పియానో ప్లే చేస్తూ ఉంటాడు. అప్పుడే జార్జ్ వచ్చి తన్ని టీస్ చేస్తాడు. రాయ్కి కోపం వచ్చి వెళ్ళిపోతాడు. రాకీ లామ్ ఇంటికి వెళ్ళేటప్పుడు తనకి మీలో ఒక ప్లేస్లో పడిపోవడం చూసి తన్ని తన హోమ్కి తీసుకొని వస్తుంది. అండ్ తనకి ఫుడ్ ఇస్తుంది తినేదానికి. అప్పుడే వాళ్ళ మామ్ అండ్ సీటన్ కూడా వస్తారు. మీలో అక్కడ ఉండడానికి యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళ ముగ్గురు. నైట్ టైం లాకీలామ్ వాళ్ళ మామ్ అండ్ మీలాయ్ మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ మామ్ తన లవ్ స్టోరీ గురించి చెప్తుంది. లాకీలామ్ అమరాస్ ఫీల్ అయ్యి నేను స్లీప్ చేయాలి అని చెప్పి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే లాకీలామ్ కాలేజ్కి వస్తుంది, కానీ రాయ్ రాడు. తను రాయ్ గురించి ఫుల్ ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత రాయ్ని కలవాలని చెప్పి వాళ్ళ ఇంటికి అడిగి వెళ్తుంది, కానీ రాయ్ అక్కడ ఉండడు. జార్జ్ ఇలా చెప్తాడు, రాయ్ ఫంక్షన్కి వెళ్ళాడు, నువ్వు వెళ్ళడం లేదా అని. దీనికి లాకీలామ్ నో, నాకాడ మంచి క్లాత్స్ లేవు అని అంటుంది. దీన్ని విన్న జార్జ్ తనకి కొత్త డ్రెస్ కొని ఇస్తాడు. తను వేసుకుంటుంది అండ్ తను దాంట్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. జార్జ్ తన్ని ఆ ఫంక్షన్ కాడ వదిలిపెడతాడు. లాకీలామ్ ఆ ఫంక్షన్లోకి వెళ్తుంది అండ్ తన ఫ్రెండ్స్ అందరూ తన్నే చూసి చాలా జెలస్ ఫీల్ అవుతారు. అప్పుడే మ్యాక్స్ ఒక అనౌన్స్మెంట్ చేస్తాడు, రాయ్ అండ్ ఏంజలిన డ్యాన్స్ చేస్తున్నారని. దీన్ని లాకీలామ్ విని అక్కడికి వెళ్ళి చూస్తుంది. అక్కడ రాయ్ అండ్ ఏంజలిన డ్యాన్స్ చేస్తూ ఉంటారు. దీన్ని లాకీలామ్ చూసి డిసప్పాయింట్ అవుతుంది అండ్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. దీన్ని రాయ్ చూస్తాడు, షాక్ అవుతాడు లాకీలామ్ అక్కడ ఉంది అని. అండ్ అందుకని ఏంజలిని వదిలేస్తాడు. ఏంజలిన ఎందుకు వదిలేసామని అంటుంది. దీనికి రాయ్, నువ్వు జూడో కాంపిటీషన్ చేంజ్ చేయాలంటే నీతో ఒకసారి డ్యాన్స్ చేయమన్నావు, చేశాను అండ్ ఎప్పుడు వెళ్ళిపోతున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు. లాకీలామ్ రాయ్తో గడిపిన మూమెంట్స్ అన్నీ రిమెంబర్ చేసుకుంటూ బాధపడుతుంది. దీన్ని రాయ్ తన పవర్స్తో తెలుసుకుంటాడు. లాకీలామ్ తన ఇంటికి వెళ్ళి రాయ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కానీ రాయ్ ఇంటికి వెళ్లకుండా లాకీలామ్ హౌస్ ముందే బయట ఉంటాడు. సో ఫ్రెండ్స్, ఇక్కడితో ఎపిసోడ్ 3 అయిపోతుంది. రేపు ఖచ్చితంగా ఇంకో ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను, అంటే అసలు లేట్ చేయకుండా. అంటే ల్యాండ్ టేక్ కేర్ మై ఫ్రెండ్స్. మీరు వీడియోని క్లోజ్ చేసే ముందు కింద డిస్క్రిప్షన్లో చాలా వీడియోస్ లింక్స్ పెట్టాను, అవి కానీ మీరు చూడుకుంటే చూడండి. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు కానీ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.